మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని అపురూప కాలనీ ఏరియాలో ఎస్ఆర్ నాయక్ నగర్ లో ఉన్న ఓపెన్ కాలువ ఇంతకు ముందు వర్షం నీరు వెళ్తూ ఉండేది. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి సాయిబాబా నగర్ 100 గ్రౌండ్ డ్రైనేజీ ఫారెస్ట్ లో నుంచి మా ఎస్ఆర్ నాయక్ నగర్ ఓపెన్ కాలువలోకి వస్తుంది. ఇది మేము ఎన్ని సంవత్సరాల నుంచి మున్సిపల్ కమిషనర్ కి, ఎమ్మెల్యేకి, కార్పొరేటర్ కి లెటర్ ఇవ్వడం జరిగింది. మేము పోయి అందరం కలిసి కూడా చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా మా ఆవేదన ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఎస్ఆర్ నాయక్ నగర్లో మేము కొన్ని సంవత్సరాలతోనే ఉంటున్నాం ఇక్కడే, కానీ ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఓపెన్ కాల్వతో ఈ కాల్వలో ఇంకో చాలా మురికి నీళ్ళతో ఎంత వాసన వస్తుందంటే మేము భరించుకోలేనంత. ఎప్పుడు మేము డోర్స్ అనేది ఓపెన్ పెట్టామండి, ఎప్పుడు మేము క్లోజే ఉంటాయి మా డోర్స్. మాకు ఇంకోటి ఏంటంటే ఓన్ హౌస్ అయినా కానీ మాకు టెనెంట్స్ రావడం ప్రాబ్లం అయిపోయింది. ఎవరు టెనెంట్స్ వచ్చా కానీ ఇక్కడ అంతా ఏంటి స్మెల్ ఎట్లా ఉంటున్నారు అంటున్నారు. కానీ ఇంకోటి మేము ఆటోలో వచ్చేటప్పుడు ఆటో వాళ్ళు లోపల దాకా వచ్చేసరికి అంత బాగానే ఉంది ఈ స్మెల్ ఏంటిది అంతా ఈ కాలనీలో అసలు అంటున్నారు. అసలు ఈ స్మెల్తో వాళ్ళకే అంత డర్టీగా ఉన్నప్పుడు మేము ఎలా ఉంటున్నాం అనేది దేవుడికి తెలియాలండి. కానీ మీరు ఏదైనా మీరు మాకు పరిష్కారం చెయ్యాలి. ఇది కాల్వ ఓపెన్ ఉంది కాబట్టి మీరు కాల్వని క్లోజ్ చేసినా మాకు ఏదైనా ఒకటి పరిష్కారం చెయ్యాలి. ఇంకోటి మేము స్కూల్ పెట్టాము ఇంతకుముందు ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఆ స్కూల్ కూడా మాకు అడ్మిషన్స్ లేవు, ఎందుకంటే పిల్లలకి ఇట్లాంటి స్మెల్తో మళ్ళీ పిల్లలు హెల్త్ ఇష్యూస్ వస్తాయని ఆ పిల్లలను కూడా మాకు జాయిన్ చేయలేదు. మాకు అందుకొరకు మేము స్కూల్ కూడా క్లోజ్ చేసేసాము, ప్లే స్కూల్ చిన్నపిల్లలు. ఇది మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి. ఇంకా మున్సిపల్ అథారిటీస్ మళ్ళీ ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా మేము చాలామంది కంప్లైంట్ చేసాం, కానీ మాకు ఏ పరిష్కారం దొరకలేదు ఇప్పటి వరకు. కానీ దయచేసి ఇప్పుడు మీరు నా మాట వింటున్న వాళ్ళు ఎవరెవరు పెద్దవాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు దయచేసి ఏదైనా ఒకటి మాకు పరిష్కారాన్ని చేయండి. ఇది కాల్వని మూసేసి మాకు మంచి పరిష్కారం ఇవ్వండి, పైప్ లైన్స్ అనే ఇవ్వండి. మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఉంటున్నాము. ఫస్ట్ ఎస్ఆర్ నాయక్ నగర్ కాలనీ అనేది 1984 స్టార్ట్ అయింది. అప్పుడు ఈ కాలువ అనేది మంచినీరు పోయేది. ఈ మంచినీరుతో మేము ఇల్లు కట్టేటప్పుడు క్యూరింగ్ కూడా చేసాము. తర్వాత ఏమైందంటే పొలిటికల్ వాళ్ళ ఓన్ డెసిషన్స్ కోసం పొలిటికల్ పీపుల్ పైన బస్తీలకి అప్పుడు ప్లాటింగ్ చేసేసి ఆ ప్లాటింగ్ నుంచి వాళ్ళకి సివరేజ్ ఏమీ చేయకుండా ప్లాట్లు అమ్మేసుకుని వాళ్ళు ఇల్లు కట్టుకుని ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ సివరేజ్ వాటర్ ఎక్కడ పోవాలో తెలియక ఈ పక్కన దూలపల్లి ఫారెస్ట్లోకి మొత్తం అన్నీ తీసుకొచ్చి కలిపేశారు. అది సాయిబాబా నగరే కానీ, పాండుబస్తీ కానీ, 60 గజాలే కానీ, అన్ని ప్లాట్ నుంచి వ్యర్థము సివరేజ్, అది కాకుండా వ్యర్థ పదార్థాలు కెమికల్ కంపెనీస్లో ఉన్న వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా రాత్రి 12 గంటలు 1 గంటకు తీసుకుని అక్కడ ఉన్న కాలనీ వాసులతో కుమ్మక్కైపోయి ట్యాంకర్లతో తీసుకొచ్చి అక్కడ కలిపేస్తే ఆ వాటర్ అంతా ఇక్కడికి వచ్చేసి మా ఇళ్ల నుంచి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో వల్ల ఏమవుతుందంటే మాకు అందులోంచి ఫ్యూమ్స్ వచ్చి రకరకాల వ్యాధులకి, చర్మ వ్యాధులకి లోబడి అందరు చాలామంది ఇల్లు ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయారు. దాదాపుగా ఇప్పటికీ ఒక 7-8 మంది ఇక్కడ మా ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఇల్లు అమ్ముకుని కూడా వెళ్ళిపోయారు. మేము ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి మన పొలిటికల్ వాళ్ళకి కానీ వాళ్ళకి అధికారులకు కానీ ఎన్నో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి కానీ ఎన్నో విన్నపాలు చేశాము. తర్వాత ఇంతకుముందు ఫారెస్ట్ మినిస్టర్ జోగి రామయ్య గారు కూడా వచ్చినప్పుడు దీన్ని చూపించినప్పుడు సివరేజ్ ప్లాంట్ పెడతామని చెప్పి కూడా మన ఎమ్మెల్యే గారితో, తర్వాత కార్పొరేటర్ గారితో వాళ్ళందరితో కూడా చెప్పినా కానీ ఇంతవరకు దాన్ని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. మేము ప్రతి నెల కానీ ప్రతి 2 నెలలకోసారి కానీ వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. దీని మీద మూతలు ఏమన్నా కనీసము పైప్ లైన్ అయినా వేసి, ఈ పైప్ లైన్ లేకుంటే కనీసం పైప్ లైన్ వేసిన తర్వాత ఆ ఫ్యూమ్స్, తర్వాత ఆ మురికి కాలువ పోయేది, ఆ వాసన తగ్గుతున్న ఉద్దేశంతో వాళ్ళకి అధికారులకు విన్నపం చేసినా కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకున్న దాఖలా లేదు. కనీసం దానిపైన మూతలు వేసినా కానీ, కొద్దిగా వాసన తగ్గుతున్న ఉద్దేశంతో ఆ రిక్వజేషన్ చేసినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. కెమికల్ కంపెనీస్ కూడా వాళ్ళతో కుమ్మక్కైపోయి వాళ్ళకి లంచాలు ఇచ్చేసి వాళ్ళు ఎవరు ముందుకు రాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అడ్డుకుంటున్నారు. కావున మేము విన్నపించేది ఏంటంటే అధికారులు కానీ, కార్పొరేటర్ కానీ, మళ్ళీ ఉన్నత అధికారులు అయినా సరే దీన్ని పట్టించుకుని ఒక దారికి తీసుకొచ్చి కనీసం దానిపైన మూతలు వేయటమా లేదా పైప్ లైన్ వేయండి. పైప్ లైన్ వేస్తే కనుక వాసన కూడా తగ్గుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉంటారని మేము కోరుకుంటున్నాము. కావున అధికారులకి మీ ఎస్ఐటి ద్వారా విన్నపించుకోవాలని చెప్పి మా మనవి. ఈ డ్రైనేజ్ లైన్ ఏదైతే ఉందో సుచిత్ర దగ్గర కొంపల్లి నుంచి బాలనగర్ వరకు ఎట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ వేస్తున్నారో అట్లానే ఈ లైన్ కూడా అండర్ గ్రౌండ్ చేసేసి మొత్తం క్లోజ్ చేసేయాలని మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.